నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశ అత్యున్నత పీఠంపై ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం. ధరల పెరుగుదలపై దద్దరిల్లిన లోక్సభ పూర్తి సమావేశాలకు నలుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెండ్. కార్పొరేషన్ల రుణాలను రాష్ట్రాలు అప్పుగానే పరిగణిస్తాం. లోక్సభలో ఎంపీ ఉత్తమ్ ప్రశ్నకు కేంద్రం సమాధానం. విపక్ష రైతు నేతలతో మంతనాల కోసం ఢిల్లీకి సీఎం. పార్లమెంట్ సమావేశాల్లో వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం. రాష్ట్ర హైకోర్టుకు మరో 6 న్యాయమూర్తులు. న్యాయవాదుల కోటాలో సుప్రీం కొలీజియం సిఫారసు. సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రభుత్వం అప్రమత్తం. దోమల కట్టడి పరిశుభ్రతపై కలెక్టర్లకు మంత్రుల దిశానిర్దేశం. రాజగోపాలరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్లో కొనసాగుతున్న కాక. దృష్టి పెట్టిన అధిష్టానం. కోమటిరెడ్డికి భట్టి బుజ్జగింపులు. రాజ్యసభ సీటు గవర్నర్ పదవి ఇస్తామంటూ మోసం. 100 కోట్ల మేర వసూలు. నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ.